కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వేల్మ ఫంక్షన్ హాల్లో పల్లె మరియు పట్టణ ప్రగతి కార్యక్రమంపై పంచాయతీరాజన్ పురపాలక సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్డు భవనాల శాఖ మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బిబి పాటిల్, జెడ్పీ చైర్మన్ దాపేదర్ శోభరాజు, ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, స్పెషల్ కలెక్టర్ వెంకటేష్ డోత్రే, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, డిఆర్ఓలు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పల్లె మరియు ప్రగతి కార్యక్రమంలో చివరిలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వని అధికారులపై మండిపడ్డారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు వివరాలు చూద్దాం. ఏవైతే పల్లె ప్రగతి అని మన గౌరవనీయ సీఎం గారు ప్రారంభించారు, అది ఈ రోజు మన దేశ వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్స్ కూడా అదే స్థాయిలో చేయాలని, పక్క రాష్ట్రాల నుంచి కూడా మాకు ఈ ప్లాన్ ఇవ్వండి అని చెప్పి ఇక్కడే తెలుస్తుంది మనం మన ఎంత ముందు చూపుతో ఎంత ప్లానింగ్ తో చేస్తే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా నాగేట్పేట మండలం అచ్చారిపల్లి గ్రామ సర్పంచ్ సార్. ఇప్పటి వరకు రెండు పల్లె విడత కార్యక్రమాలు జరిగినాయి, కానీ మా గ్రామంలో ఇప్పటి వరకు థర్డ్ వరే కానీ ఏది కానీ ట్రాన్స్ కోసం ఇబ్బంది రాలేదు. మా గ్రామ పట్ల కొంచెం నిర్లక్ష్యత వహిస్తూ పోలీస్ కొన్ని అయ్యి కొన్ని కాలేదు. అచ్చారిపల్లి గ్రామం సార్, నేను తీర్మానం కూడా పంపించాను సార్. వాళ్ళు కూడా దానితో ఎంత జనాభా అమ్మా? మాది 729 జనాభా సార్. హలో గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రెండోసారి ప్రజలందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక మంచి స్థానానికి తీసుకెళ్ళాలి, ఆ ప్రయత్నంలో గ్రామ వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అందరినీ భాగస్వామ్యం చేసినట్లయితేనే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు మనం ముందు పెట్టడం జరిగింది. ఇందాక గౌరవనీయ కలెక్టర్ గారు, అదేవిధంగా మన అసిస్టెంట్ కలెక్టర్ లోకల్ బాడీస్ వెంకటేష్ గారు,